పెద్దపల్లి నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ ఇప్పటి నుంచే పెరగడానికి కారణమేంటి? ముందస్తు ఎన్నికలు వస్తాయని ఊహాగానాలతోనే పార్టీలు హడాబుడి పెంచాయా? ముందుగానే అభ్యర్థిని ప్రకటించి కాంగ్రెస్ అధిష్టానం మిగతా పార్టీలకు సవాల్ విసిరిందా? పార్టీని బలోపేతం చేసే దిశగా కమలనాథులు పావులు కదుపుతున్నారా? మరి అధికార పార్టీలో నేతల మధ్య విభేదాలకు కారణమేంటి? సిట్టింగ్ ఎమ్మెల్యే సీటుకు ఎసురు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? టీఆర్ఎస్ టికెట్ కోసం కొందరు నాయకులు పోటీ పడుతుండడం సిట్టింగ్ ఎమ్మెల్యేను టెన్షన్ పెడుతోందా? ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? పెద్దపల్లి సెగ్మెంట్ లో పార్టీలన్నీ హడావిడి చేస్తుండడానికి రీజన్ ఏంటి? ముందస్తు ఎన్నికలు వస్తే సమర్థవంతంగా ఎదుర్కోవాలనే వ్యూహమా? అధికార పార్టీలో లుకలుకలు సిట్టింగ్ ఎమ్మెల్యేకు టెన్షన్ పెడుతున్నాయా? కాంగ్రెస్ ముందుగానే అభ్యర్థిని ప్రకటించడంతో మిగతా పార్టీలపై ఒత్తిడి పెరిగిందా? టీఆర్ఎస్ టికెట్ కోసం పోటీ పడుతున్న ఆ మిగతా నాయకులు ఎవరు? పెద్దపల్లి జిల్లా వర్గంలో హీట్ పెరిగింది. కొన్ని నెలల క్రితమే పెద్దపల్లికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే విజయరమణారావును ప్రకటించారు. విజయరమణారావు దూకుడు పెంచారు. భారతీయ జనతా పార్టీ సైతం పార్టీ క్యాడర్ ను బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతోంది. చాప కింద నీరులా పార్టీని విస్తరించే పనిలో లీనమైపోయింది. ప్రతిపక్షాలు తమదైన శైలిలో దూసుకుపోతుంటే అన్ని నియోజకవర్గాలకు విభిన్నంగా అధికార పార్టీ పరిస్థితి తయారైందని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. పెద్దపల్లి అధికార పార్టీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. మూడోసారి సైతం ఆ సీటు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారట. కానీ రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి టికెట్ తనకే వస్తుందంటూ అధికార పార్టీకి చెందిన మరో నాయకుడు నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ హడావిడి పెంచడం సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇబ్బందికరంగా మారిందట. ఈ కారణంగానే గత నెల రోజులుగా ఎమ్మెల్యే దాసరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు ప్రత్యేక సమావేశాలను నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా నిర్వహించారు. అయితే సొంత పార్టీలోనే నెలకొన్న అసమ్మతి ఆయనకు తలనొప్పిగా మారింది. ఇటీవల నియోజకవర్గంలోని ఓదెల మండలం మడక గ్రామంలోని ఒక మామిడి తోటలో జరిగిన విందు రాజకీయమే ప్రస్తుతం ఎమ్మెల్యేకు నిద్ర లేకుండా చేస్తుందని టాక్. సొంత పార్టీ కార్యకర్తలను రక్షించుకోవడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఇరవై రోజుల క్రితం ఓదెల మండలంలో బహిరంగంగా మద్యం సేవించడంపై 37 మంది టీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు నమోదు కావడం వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే ప్రమేయంతోనే వారిపై కేసులు నమోదయ్యాయని ప్రచారం జరిగింది. తాజాగా పెద్దపల్లిలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా దాసరి వర్గీయులపై ఎమ్మెల్సీ భానుప్రసాద్ వర్గీయులు దాడికి ప్రయత్నించారట. ఎమ్మెల్యే అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్సీ ఫోటో చిన్నగా ఉండడంపై వివాదం ముదిరిందట. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం బహిరంగంగానే నినాదాలు చేయడంతో పరిస్థితి చేయి దాటిపోయిందట. దీంతో నియోజకవర్గంలో టీఆర్ఎస్ లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఎమ్మెల్సీ భానుప్రసాద్ వర్గీయుల నుంచి పోటీ ఉంటుందని అందరూ భావిస్తుండగా, తాజాగా నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు తెరపైకి రావడం ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారిందట. మరోవైపు జూలపల్లి జెడ్పీటీసీ సభ్యుడు బొద్దుల లక్ష్మణ్ పెద్దపల్లి టికెట్ కోసం పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నట్లు, స్వయంగా ఎమ్మెల్యేనే తన అనుచరుల వద్ద వాపోవడం మరింత చర్చనీయాంశమైంది. ఇక పెద్దపల్లిలో మరో యువ నాయకుడు నల్ల మనోహర్ రెడ్డి చేపడుతున్న సేవా కార్యక్రమాలు మిగతా నాయకులను కలవరపెడుతున్నాయట. గత 5 ఏళ్లుగా నియోజకవర్గంలోని గ్రామాల్లో జరిగే వివిధ కార్యక్రమాలకు హాజరవుతూ వస్తున్నారు. అసహాయులకు చేయూతనిస్తూ గ్రామంలోని యువతకు పలు రకాల పోటీలు నిర్వహిస్తూ వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారట. మరోవైపు ప్రత్యేక అనుచర వర్గాలను తయారు చేసుకోవడంలో నల్ల మనోహర్ రెడ్డి ప్రయత్నిస్తుండడం మిగతా నేతలకు టెన్షన్ పెడుతుందట. ఎవరిపైనా ఎలాంటి ఆరోపణలు విమర్శలు చేయకుండా తన పని తాను చేసుకుపోవడం ద్వారా పార్టీలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారట. ఇక కేటీఆర్ కు అనుచరుడుగా నల్ల మనోహర్ రెడ్డి గుర్తింపు పొందారట.
పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలు బలాన్ని పెంచుకునే పనిలో ఉండగా అధికార పార్టీ ఎమ్మెల్యేకు మాత్రం కొత్త చిక్కులు వస్తూనే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో తనది టికెట్ అంటూ నల్ల మనోహర్ రెడ్డి ప్రచారం చేసుకుంటుండడం మరోవైపు నియోజకవర్గంలో తరచుగా జరుగుతున్న ఘటనలతో రాజకీయం వేడెక్కింది. ఈ పరిణామాలన్నీ సిట్టింగ్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి చికాకుగా మారుతున్నాయని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.